నమస్తే అండి, జీవన్ సరళికి స్వాగతం. ఈరోజు నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఒక ప్యారెట్ తోట చూపిస్తానండి. ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో, ఇంటి వెనకాల చాలా ప్లేస్ ఉందన్నమాట. అందులో ఒక 40 ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లు. వెనకాల ఉన్న ప్లేస్లో కోనసీమ వాళ్ళు ఆవడంతో అందరికీ చెట్లు ఇష్టం ఉంటుంది కదండి. ఈ ఒక దాదాపు 200 గజాల ప్లేస్ ఉంటుందన్నమాట ఈ వెనకాల ఖాళీ ప్లేస్. ఇందులో 3 కొబ్బరి చెట్లు, 2 సపోటా, 1 మామిడి, ఉసిరి, టేకు చెట్లు వేస్తారనమాట. ఇవి పెరిగిపోయి అసలు కూరగాయలు పండించుకోవడానికి ఇంక ఉండేది కాదు. మొత్తం నీడ వచ్చేసి ఏ మొక్కలు పెరిగాయి కాదనమాట. యాక్చువల్గా ఈ ల్యాండ్ ఇలాగే ఉండుంటే ఒక 10-15 ఫ్యామిలీస్కి ఈజీగా వెజిటబుల్స్ పండించేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ చెట్లన్నీ కొట్టించేస్తారనమాట. ఇదిగోండి, పక్షి ఎగిరింది చూసారా? ఇది చెవిటికాకి అంటాం అనమాట మా గోదావరి జిల్లాలో. చెవిటికాకి దర్శనం పాపం అంతా నాశనం అలా అనేవాళ్ళం చిన్నప్పుడు. మరి ఎందుకు అనేవాళ్ళు, నాకు ఇప్పుడు ఈ పిట్ట ఇక్కడ కనిపించిందండి. చిన్న చిన్న పిచ్చుకలు, బ్లాక్గా ఉండే బర్డ్స్ అన్నీ చాలా వస్తుంటాయి ఇక్కడికి. సౌండ్ అంతా చాలా బాగుంటుంది అనమాట ఈ చెట్లు ఉండటంతో. ఈ చెట్లు ఏంటంటే ఈ కొబ్బరి చెట్లు చాలా పైకి వెళ్ళిపోయి ఇంకా ఆకులు ఇవన్నీ కూడా పక్కింట్లోకి పడుతున్నాయండి. కొబ్బరి కాయలు కూడా చెట్లు అంటే ఒకవైపు బిల్డింగ్ ఉండటంతో నీడ పడి పక్కకి వాలిపోయి ఈ ఆకులు కాయలు పక్కింట్లో పడితే అవి వాళ్ళ మీద పడతాయో వాళ్ళ కారు మీద పడతాయో అని టెన్షన్ పడేవాళ్ళు అనమాట. అలాగే టేకు చెట్లు ఇవన్నీ కూడా పెరిగిపోయి ఈ ఆకులన్నీ పక్కింట్లోకి రాలితే వాళ్ళకి ఊడ్చుకోవడానికి ఇబ్బంది. అసలు చాలా కాలం నుంచి ఆ కొబ్బరి చెట్లు అవి కొట్టిద్దాం అంటే అవి కొట్టిస్తే పక్క బిల్డింగ్ మీద పడతాయో కరెంటు వైర్ల మీద పడతాయో ఏమవుతుందని భయపడి చాలా ఆలోచించారనమాట. మొత్తానికి అవన్నీ తీయించడానికి 50,000 ఖర్చు అయిందండి. దాని మీద వచ్చే ఇన్కమ్ పెద్దగా ఉండదు. ఎప్పుడో ఒకసారి కాస్తాయి కొబ్బరి చెరకాయలు తీసేవాళ్ళు లేక. అసలు కోనసీమలోనే కొబ్బరికాయలు తీయడానికి ఇప్పుడు మనుషులు తగ్గిపోతున్నారండి. కొత్త జనరేషన్ ఎవరు ఎక్కట్లేదు చెట్లు ఇక్కడ. ఇంకా పై అసలు ఇక్కడ ఎవరు దొరకరు అనమాట. అవి ఎండిపోయిన కాయలు రాలిపోతే అవి తీసుకోవడం కొబ్బరికాయలు. ఇంకా దాంతో ఈ చెట్లు కొట్టించేసారనమాట. పక్కింటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కొబ్బరి చెట్లు ఎక్కేవాళ్ళు లేక ఓన్లీ ఎండిన కాయలే తీసుకోవడం అలా అవుతుందనమాట. ఎండి రాలిపోయిన కాయలు కొబ్బరికాయలు అయితే ఇప్పుడు ఈ ప్లేస్ నాకైతే, నేను పల్లెటూరులో పొలాల మధ్య పెరిగానండి. నాకు చాలా ఇష్టం మొక్కలంటే. అందుకని మా పిన్ని వాళ్ళు ఏమన్నారంటే నీకు ఇంట్రెస్ట్ కదా, సరే నువ్వు ఇక్కడ పెంచుకోగలిగితే పెంచుకోమన్నారు. సరే నేను ఇంకా హ్యాపీగా స్టార్ట్ చేసేద్దామని ఒప్పుకున్నానండి. అయితే నేను ఇంక ఎరువులు అన్నీ కూడా నేను పైసా ఖర్చు పెట్టకుండా నేను ఇప్పుడు ఇందులో పండిస్తాను అనమాట. ఎరువులు అన్నీ నేనే తయారు చేసుకుంటాను. పురుగు మందులేంటి ఏది బయట కొనేది లేదు. సరే ఈ వాకింగ్ ఈ వెనకాల ఈ పెరడంతా నేను క్లీన్ చేసేద్దామని వచ్చి చూసేటప్పటికి చాలా రకాల అంటే ఇవన్నీ పిచ్చి మొక్కలని తీసేద్దామంటే నాకు 7-8 రకాల ఆకుకూరలు కనిపించినాయండి ఇక్కడ. అవన్నీ కూడా తీసుకున్నానమాట. ఇదిగోండి ఈ కొబ్బరి చెట్టు అయితే ఇలా పెరిగిపోయి వాలి ఆ ఆకులు కూడా ఎండిపోయి రాలేవండి. కొబ్బరి ఆకులు అవిని ఆకులు పడేయడానికి బయట పడేస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పుకోరనమాట. వాళ్ళు ఆకులు ఇక్కడ వేయొద్దని ఎవరు అవి తీసి అంటిస్తే చుట్టుపక్కల వాళ్ళు గొడవ పెడతారనమాట. అందుకని చాలామంది అంటే ఎకరానికి దాదాపు మనకి పల్లెటూరులో మా తాతయ్య గారు వాళ్ళ టైంలో అయితే కోనసీమలో కొబ్బరి తోటలో ఎకరానికి 70 చెట్లు వేసేవాళ్ళు అండి అంతే. ఇప్పుడు 100 వరకు వేస్తున్నారంట, 90 to 100. అంటే ఎకరం అంటే 4,800 గజాలు. 4,800 గజాల్లో దాదాపు 100 చెట్లు వేస్తున్నారంటే మనకి 200 గజాల్లో 1 చెట్టు కంటే పట్టదండి. అలాంటిది ఇక్కడ మనకి సిటీలో ఇల్లు కట్టుకోగానే 200 గజాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒక మామిడి చెట్టు, ఒక కొబ్బరి చెట్టు, ఒక జామ చెట్టు ఇలాంటివి అన్నీ వేసేస్తారు. ఇంక అసలు మనకి వెజిటబుల్స్ పండించుకోవడానికి ప్లేసే ఉండదండి. అవి పెరిగాక అవి మళ్ళీ ఒక 10-15 ఏళ్ళు అయ్యాక అందరు కొబ్బరి చెట్లు కొట్టేస్తున్నారు. మళ్ళీ దానికి బోల్డంత ఖర్చు అనమాట. అందుకని నేను చెప్పేది ఏంటంటే అసలు ఎవరు మొక్కలు ఇష్టం ఉన్నా ఈ పళ్ళ మొక్కలు అవి పెద్ద పెద్ద ప్లాస్టిక్ టబ్స్ పెట్టుకొని టెరెస్ మీద పెట్టుకొని దాంట్లో మనం సపోటా, మామిడి, జామ ఇలాంటివన్నీ సీతాఫలం ఇవి పెట్టుకుంటే చాలా బాగా కాస్తాయండి. నేను టెరెస్ గార్డెన్లో పెట్టుకునేదాన్ని. నారింజ ఇవన్నీ కూడా నాకు బాగా కాసాయి అనమాట. నిమ్మ ఇవన్నీ మనం టబ్స్లో పెట్టుకోవచ్చు. ఊరికే నేల మీద పెడితే చాలా హైట్ వెళ్ళిపోయి మనకి ఇంకేమీ పెరగవు అనమాట. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ ఇలాచీ ప్లాంట్ ఉంది, మల్టీ ఆల్ స్పైసెస్ ప్లాంట్ ఉంది. ఇలాచీ పూత కూడా వస్తుందండి కానీ మరి ఈ క్లైమేట్కి ఏంటో కాయలు రావట్లేదు అనమాట, పూత వచ్చి రాలిపోతుంది. అలాగే దొండపాదు కూడా ఉందండి ఇక్కడ ఆల్రెడీ.
ఇంకా ఆకుకూరలు అయితే వాటి అంతటా వచ్చిన అనమాట, ఇవన్నీ కలుపు మొక్కలు అనుకుని తీసి పడేస్తున్నారంట. అయితే నేను ఇదిగోండి, గలిజేరు, ఎర్ర గలిజేరు ఉంది, తెల్ల గలిజేరు, ఇంకా గంగవైల కూర అంటారు కదా, గంగవైల కూర ఉంది, గోంగూర, తోటకూర, చిలుక తోటకూర అంటారు, అది మనకి బయట కొనడానికి దొరకదండి, కానీ అది చాలా టేస్టీగా ఉంది. అది ఉంది, వామాకు ఉంది, సిలోన్ బచ్లీ, అంటే ఎప్పుడో అప్పుడప్పుడు అలా వేసినవి, ఇదివరకు నీడకి ఏవి సరిగ్గా పెరిగాయి కాదనమాట. ఇప్పుడు ఈ చెట్లన్నీ తీసేసేటప్పటికి ఇవన్నీ మళ్ళీ కొంచెం కొంచెం వస్తున్నాయి. ఇదిగోండి, పెరుగు తోటకూర ఉంది, గోంగూర ఉంది, కరివేపాకు, మొత్తం 7-8 రకాల ఆకుకూరలు దొరికినాయండి. ఇదిగోండి, దొండపాదు అయితే మొత్తం ఇలా ఫెన్సింగ్ వైర్ మీద కూడా పాకేసింది అనమాట. ఆకాకి పూత వచ్చేస్తుందండి, విపరీతంగా కాస్తుంది. దొండ అయితే అసలు మనకి ఎప్పుడు సీజన్ అనే ఉండదు, ఎప్పుడు కాస్తుంది, విపరీతంగా కాస్తుంది అనమాట. అయితే నేను ఇదిగోండి, ఇక్కడ ఈ కార్నర్లో ఉందనమాట కొబ్బరి చెట్టు. ఈ చెట్టు అయితే బాగా ఒక 60 అడుగులు అలా హైట్ వెళ్ళిపోతాయి అనమాట కొబ్బరి చెట్లు. అవి ఓన్లీ తోటల్లోనే ఉండాలండి, మన ఇంటి కాంపౌండ్లో వేసుకున్న అది మన డ్రైనేజ్ పైపులు, పైప్ లైన్స్ అన్నీ దెబ్బతింటాయి. ఒక 10 ఏళ్ళ తర్వాత అందరూ కొట్టేస్తారు మళ్ళీ. ఏ మొక్క పెరగదు వాటి ముందు, ఓన్లీ కొబ్బరి తోటల్లోనే ఉండాలండి అవి. అసలు కొబ్బరి తోటలో అయితే మళ్ళీ మామిడి చెట్లు ఇలాంటివి కూడా వేసేవాళ్ళు కాదనమాట ఇదివరకు. ఆ నీడ వచ్చేసి ఈ చెట్లకి వాలిపోతాయి అనేసి, ఈ చెట్టు పక్కింటి వైపుకి వాలిపోయి కాయలు వాళ్ళ వాకిట్లోకి పడేయనమాట. పడితే వాళ్ళ కారు మీద పడుతుందో వాళ్ళ నెత్తి మీద పడుతుందో అని వీళ్ళకి టెన్షన్. సో అందుకని ఇవి తీయించారనమాట. ఇంకా కొన్ని కొన్ని ఒక ఉసిరి చెట్టు కొట్టించేసినా మళ్ళీ ఆ చిగురు వచ్చేసి పెరిగిపోయింది. ఇక్కడ చిన్న మామిడి మొక్క వేసారండి, అది ఇదివరకు కొబ్బరి చెట్టు ఉండగా 5-6 ఏళ్ళు అలాగే పెరగకుండా ఉంది. ఇప్పుడు ఎండ తగిలేటప్పటికి ఇది పెరిగిపోతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఇంకెక్కడ ఏమీ కూరగాయలు పండించుకోవడానికి ఉండదన్నమాట. ఒక 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇది కూడా మళ్ళీ పెద్దగా అయిపోతుంది. సో మనకి చిన్న చిన్న వాకిళ్ళు ఉన్నప్పుడు వెజిటబుల్స్ పండించుకుంటే మనం పైసా బయట ఖర్చు పెట్టక్కర్లేదండి కూరలు కొనుక్కోవడానికి, అన్నీ మనమే పండించుకోవచ్చు. ఒక్క పెద్ద చెట్టు వేసామంటే ఇంక ప్లేస్ అంతా మనకి వేస్ట్ అయిపోతుంది. దాని మీద ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనకి కాయలు వస్తాయి అంతే. మామిడి చెట్టు వేసినా సంవత్సరానికి ఒకసారి కాస్తుంది, అది ఒకసారి ఒక ఇయర్ కాస్తుంది, ఒక ఇయర్ కాయదు. ఇదిగోండి, ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉండేది. ఫస్ట్ ఒక 5-6 ఇయర్స్, 10 ఇయర్స్ బాగానే కింద కొంచెం ఏ స్టూలో ఏదో వేసుకుంటే అందేవి అనమాట కాయలు. తర్వాత బిల్డింగ్ పైకి ఒక 60-50 అడుగులు అంతా ఎత్తు వెళ్ళిపోయింది. ఇది వెళ్ళాక మళ్ళీ ఆకులు, కాయలు రాలినవే మనం తీసుకోవడం అనమాట. ఆ చెట్టు ఎక్కి మనం కోయలేమండి. ఇదిగోండి, సైడ్ కూడా వెనకాల అంత ప్లేస్ ఉంది, మళ్ళీ సైడ్ కూడా కొంచెం కొంచెం ఉందనమాట. ఇక్కడ ఏ పూల మొక్కలు ఉండి మళ్ళీ పిచ్చి మొక్కలే ఉన్నాయి. నేను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి 1 మంత్, 1-1.5 మంత్స్లో మీకు మంచి గార్డెన్ చూపిస్తానండి. అన్నీ కూడా నేను లిక్విడ్స్, ఫెర్మెంటెడ్ జ్యూసెస్, అలాగే మనకి మొక్కలు వేసామంటే పురుగులు ఆటోమేటిక్గా వస్తాయండి. ఆ పురుగులకు కూడా మనం ఏ కెమికల్స్ స్ప్రే చేయకుండా వాటికి కూడా పెస్టిసైడ్స్ నేనే తయారు చేసుకుంటాను. అది కంప్లీట్ న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వాటితోటే నేను తయారు చేసుకుంటాను. నేను ఆల్రెడీ నా ఇదివరకు వీడియోస్ పోస్ట్ చేశానండి, అవన్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఇంకా చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట, ఇంత మంచిగా నాకు ల్యాండ్ దొరికి నేను ఇందులో నాకు మళ్ళీ మొక్కలు పెంచుకునే ఛాన్స్ వచ్చేటప్పటికి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఏ విధమైన వెజిటబుల్స్ లేవు, ఓన్లీ దొండ మొక్క ఉంది, అక్కడక్కడ కొంచెం తోటకూర అవి ఉన్నాయి. కానీ ఇంకప్పుడు అదంతా శుభ్రం చేసేసి నేను నీట్గా మంచిగా వేస్తాను అనమాట. ఇదిగోండి, ఇది పారిజాతం చెట్టు. పారిజాతం చెట్టు మనకి కుండీలో అయినా పెంచుకోవచ్చండి. ఈ పారిజాతం చెట్టు కూడా చాలా హైట్ అయిపోయింది అనమాట, ఇది కొంచెం కట్ చేయించారు, మళ్ళీ చిగురు వచ్చింది. ఈ ఆకులు మనం కషాయం చేసుకుని తాగితే అసలు మనకు మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయండి. అలాగే పువ్వులు కూడా ఒక తాగొచ్చంట, అట్టిలా చేసుకొని దానికి కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయంట. అలాగే ఇంక ఇక్కడ కొన్ని క్రీపర్స్ అండి, ఇది గుత్తులు గుత్తుల్లా పూస్తుంది అనమాట, రెడ్ ఫ్లవర్స్. ఇదైతే మొత్తం పాకేసి కింద ఈ వాకిలంతా నాపరాళ్ళు ఉన్నాయన్నమాట. ఈ నాపరాళ్ళని పగలగొట్టుకుని రెండు నాపరాలు మధ్యలో ఉంచి మొక్కలు వచ్చేసినాయి అనమాట, అంతలా అయిపోయినాయి. అందుకే మన ఇంట్లో ఏదంటే ఆ మొక్కలు వేసేయకూడదండి. మనకి కొన్ని అంటే మనం ఎప్పుడైనా పూల మొక్కలు వేసుకోవచ్చు, లేకపోతే వెజిటబుల్స్ పండించుకోవచ్చు, లేకపోతే క్రీపర్స్ పెంచుకోవచ్చు, తప్ప పెద్ద పెద్ద చెట్లు అడవిలో పెరిగే
చెట్లు ఇవన్నీ తీసుకొచ్చి మనం వేసేసామంటే అసలు ఈ వాకులు అంతా లేపేసినాయండి. అడుగు నుంచి మొక్కలు వచ్చేసి ఇదిగోండి, నేను తయారు చేసుకుంటున్న లిక్విడ్స్ అనమాట. ఇవి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి, ఇంకా అసలు నాకు ఎన్ని రకాల మ్యాంగోస్, పపాయా అనమాట, ఇవన్నీ కూడా నాకు 1 ఇయర్కి సరిపడ చేసేసుకుంటున్నాను. అంటే నేను వేస్ట్ చేసేది ఏది ఉండదండి, పైసా ఖర్చు పెట్టకుండా అన్ని లిక్విడ్స్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. నేను టెరెస్ గార్డెనింగ్ చేసినప్పుడు కూడా అన్నీ చేసుకుని నాకు బాగా రిజల్ట్, అంటే నేనే ఇదంతా ఎక్స్పెరిమెంట్ చేసి అలాగా ట్రయల్స్ వేసి చేసుకున్నాను అనమాట. బాగా సక్సెస్ అయ్యి లిక్విడ్స్ ఇచ్చాక నాకు ఒక్క వంగ మొక్క ఉంటే కేజీ కాయలు అలా కాసేసేదండి టబ్లో ఉంటేనే. ఆ టైంలో మేము మళ్ళీ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. అప్పుడు ఇంకా నేను టెరెస్ గార్డెన్ తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు బాల్కనీలో కూడా చిన్న మొక్కలు పెంచుకుంటున్నాను, కానీ ఎండ ఎక్కువ తగలక, అంటే ఒక పూటే వస్తుందండి, అది 2-3 అవర్స్ కూడా కంప్లీట్గా ఉండదు ఎండ, దాంతో ఎక్కువ పెరగట్లేదు అనమాట. సో నేను ఇప్పుడు ఈ గార్డెన్కి మొత్తం ఈ లిక్విడ్స్ అన్నీ తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇందులో ఆకుకూరలు చూడండి ఎన్ని దొరికినాయి అంటే, నాకు పులిచింతాకు ఇది ఇలా కొంచెం ఫ్లవర్ షేప్లో ఉంది చూడండి, పిల్లడుగాక అని కూడా అంటారు మా వైపు, పిల్లి అడుగేస్తే ఎలా ముద్రపడుతుందో అలా ఉంటుందన్నమాట. అది సేమ్ పులిచింతాకంటే చింత చిగురు టేస్ట్లో ఉంటుందండి. ఇది చిలుక తోటకూర అనమాట. అలాగే ఈ మధ్యలో దోసపదది కూడా వచ్చింది. ఇప్పుడు ఎండ తగలటంతో అన్ని మొక్కలు వస్తున్నాయండి. ఇక్కడ గలిజేరాకు అంటే ఇక్కడే మళ్ళీ ఈ ఆకు గంగవాయల్ ఆకు కూడా ఉంది, కానీ అదంతా మచ్చలు పడిపోయిందండి, అందుకనే తీయలేదు. ఇదిగోండి పులిచింతాకు, తెల్ల గలిజేరు, మళ్ళీ చిలక తోటకూర, పెరుగు తోటకూర, ఎర్ర గలిజేరు, సిలోన్ బచ్చలి, గోంగూర, కరివేపాకు అండి, 8 రకాలు వాము 8 రకాలు దొరికినాయి. కరివేపాకుతో కలిపి 9 రకాలు అయినాయి అనమాట. ఇవన్నీ కలిపి నేను అంటే ఇవన్నీ అసలు ఈ ల్యాండ్ కూడా కంప్లీట్ ఎక్కడ 40 ఏళ్ళ నుంచి ఇందులో ఏ కెమికల్స్ ఏం వేయలేదండి, కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ అనమాట. అసలు మంచి ల్యాండ్ ఇది. ఇందులో ఇంకా అంటే మనం ఏదైనా పొలం కొంటే ఆల్రెడీ అందులో కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి పండించి ఉంటారు, అలా అదంతా పోవడానికి కొంత టైం పడుతుంది. ఇదిగోండి ఇది పులిచింతాకు చూడండి. ఇవన్నీ నేను ఒక రెసిపీ చేస్తాను అనమాట, అది చేసి చూపిస్తానండి. ఇప్పుడే ఈ ల్యాండ్ అయితే అసలు 40 ఏళ్ళ నుంచి ఏ విధమైన కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి నేను ఇంక ఇప్పుడు దీంట్లో చాలా మంచిగా పండిస్తాను. కనీసం ఒక 10-15 ఫ్యామిలీస్ సరిపడ నేను కూరలు పండించగలనండి, అది కూడా నేను తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్ తోటే. ఇందులో ఎక్స్ట్రా ఏమీ మట్టి ఏమి యాడ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఆ మట్టిని అలాగే ఉంచి ఆ మట్టిలోనే నేను ఇంకా లిక్విడ్స్ అది కలిపి ఇచ్చి నేను దాన్ని ఫెర్టైల్గా చేస్తాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ ఆకుకూరలన్నీ నేను శుభ్రం చేసేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని ఒక రెసిపీ చేస్తున్నానండి. దీనికి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు తీసుకుంటున్నానండి. కొంచెం పచ్చిమిరపకాయలు కారానికి సరిపడ, కరివేపాకు, మనం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిదండి, హెల్త్కి హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట. 4 వెల్లుల్లి రేకులు, కారం అంటే ఇప్పుడు మనకి పిల్లలకి ఆకుకూరలు పెడితే ఎవరు సరిగ్గా తినరు కాబట్టి మనం ఇలా పచ్చడి చేసేస్తే ఏ ఆకుకూరైనా మనం ఈజీగా తినిపించేయచ్చు అనమాట వాళ్ళకి. ఇందులో కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పచ్చడి వేసి కలిపామంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇప్పుడు ఈ పోపు అంతా వేసేసి ఫస్ట్ అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ 8 రకాల ఆకుకూరలు అండి. వాము కూడా చాలా మంచిది, పులిచింతాకు చాలా మంచిది, అలాగే గలిజేరు చాలా హెల్త్కి, ఇవన్నీ కూడా చాలా మంచి ఆకుకూరలు అండి. ఇవి మనం ఏ పప్పులోనే వేసుకుంటే కొంచెం వేస్తాము, అలా కాకుండా మనం ఇలా పచ్చడి చేసామంటే మనకి అన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయండి. అన్ని ఆకుకూరలు మనం ఒకటేసారి తినేయగలుగుతాం అనమాట. వాము డైజెషన్కి మంచిది, అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదంతా ఈ పోపు అంతా వేగిన తర్వాత ఈ ఆకుకూరలన్నీ వేసేసి, అంటే ఇది మనకేదో ఆకుకూరలు ఇలా వేయగానే చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ 1-2 మినిట్స్ మగ్గానే మొత్తం అణిగిపోతుందండి. ఇప్పుడు ఇలా వేసేసి కొంచెం సరిపడా సాల్ట్, కొంచెం అంటే మనకి పులుపుకి నేను సెపరేట్ చింతపండు అది వేయట్లేదండి, ఎందుకంటే ఇందులో గోంగూర ఉంది, గోంగూరే పులుపు ఉంటుంది కదా, అందుకని నేను వేరే చింతపండు అది యాడ్ చేయట్లేదన్నమాట.
ఇప్పుడు ఇవన్నీ వేసేసి తగినంత సాల్ట్ పసుపు వేసేసి మనం మూత పెట్టేసామంటే ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచితే మగ్గిపోతుందండి ఇది. అప్పుడు కొంచెం ఆ నీరు ఎగిరిపోయే వరకు మన దగ్గరికి రానిచ్చేస్తే ఇదిగోండి ఇలా చూడండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేటప్పటికే అసలు సగం అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు అయ్యేటప్పటికి ఇది చాలా తగ్గిపోతుందండి. ఇప్పుడు మనం ఇంకా కొంచెం, ఇప్పుడు మనకి ఈ లీఫీ వెజిటబుల్స్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, అలాగే మనకి కాల్షియం కూడా కావాలి. ఇందులోనే యాడ్ చేసేయాలంటే కొంచెం నువ్వులు కూడా తీసుకుని అవి నేను సపరేట్ ప్యాన్లో, ఇంకా ఆయిల్ ఏం వేయక్కర్లేదండి, ఒక 2 స్పూన్ల నువ్వులు వేసి అవి దోరగా వేయించి చల్లారిన తర్వాత మనం ఈ ఆకుకూర కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ రెండు ముందు మిక్సీ జార్లో నువ్వులు వేసేసి ఒకసారి తిప్పేస్తే అది పొడి అయిపోతుంది కదండి, అప్పుడు మనం ఈ ఆకుకూర కూడా వేసేసి చల్లారిన ఆకుకూర తిప్పేసామంటే మంచి మిక్స్డ్ లీఫీ వెజిటబుల్స్ చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. ఇది రైస్లోకి బాగుంటుంది, మనకి ఇడ్లీలోకైనా బాగుంటుందండి. ఇలా చూడండి, నా మొదటి రోజే, నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన మొదటి రోజే నాకు మంచి వెజిటబుల్స్ హార్వెస్ట్ చేశాను, పచ్చడి కూడా చేసేసాను.